हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे स्किन वाइटनिंग को मंची पैक अनेदी चेप्तानु। मीरु नाइट टाइम पड़कुनेटप्पुडु गनुक इदी रासुकोनि पड़कुन्नट्लयिते तेल्लारेके मी स्किन अनेदी चाला ग्लोइंग गा मारिपोद्दन्नमाट। काबट्टी पैक्स वेसुकोने वाळ्ळु इलांटि चक्कगा मंचिदि यूज चेसिनट्लयिते नाइट पड़कुनेटप्पुडु एटुवंटि क्रीम्स कूडा वाडक्कर्लेदन्नमाट। चक्कगा इदि ओक्कटि मात्रं नाइट रासुकोनि पड़कोनि चक्कगा तेल्लारे చక్కగా చల్ల నీటితో కడిగేసుకున్నట్లయితే మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా మారిపోద్ది। అలాగే కొన్ని రోజుల తర్వాత మీ స్కిన్ అనేది చక్కగా తెల్లగా అందంగా మారిపోద్ది అన్నమాట। ఎవరైతే బ్లాక్గా ఉన్నామని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ అయితే ట్రై చేయండి। లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే నిజంగా మీ ఫేస్ మీద ఉన్న మచ్చలు మొటిమలు పోతాయి। అలాగే చాలామందికి కంటి దగ్గర నలుపు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట। కంటికి దగ్గర ఉన్న నలుపుని పోగొట్టడానికి కూడా మనకి ఈ టిప్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుందన్నమాట। కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే స్కిన్ అనేది బ్లాక్గా ఉంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి। ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా ఈ టిప్ కోసం మనకి మెయిన్గా కావాల్సింది క్యారెట్ అన్నమాట। క్యారెట్ని తీసుకొని శుభ్రంగా కడిగి తర్వాత మీరు పైన ఉన్న తొక్కను తీసేసి ఈ విధంగా మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। క్యారెట్ అనేది మన స్కిన్ వైట్నింగ్కి నిజంగా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట। బంగారపు రంగులో మన స్కిన్ అనేది మెరిసిపోయేలా చేయడానికైతే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా మనకి ఈ క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది। అలాగే స్కిన్ మీద ఉన్న ఎలాంటి మచ్చలైనా సరే, నల్ల మచ్చలైనా సరే, ఎటువంటి మచ్చలైనా సరే ఈజీగా పోగొట్టేసి స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది। ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేస్తుంది। ఎవరైతే నల్లగా ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని యూజ్ చేయడం వల్ల ఆ స్కిన్ మీద ఉన్న నలుపు ఏదైతే ఉందో అది మొత్తం కూడా పోయి స్కిన్ అనేది నిజంగా చాలా మంచి కలర్ అవుతుంది। కాబట్టి తప్పకుండా ట్రై చేయండి। ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి। నెక్స్ట్ మనకు కావాల్సింది బాగా ఎర్రగా పండిన టమాటాను తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా మీరు మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। టమాటా కూడా మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది। ఎటువంటి స్కిన్కైనా సరే చక్కగా స్కిన్ మీద ఉన్న సంటన్నే కానీ తర్వాత మచ్చల్ని నలుపుని మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసి స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికైతే కనుక మనకి టమాటా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। రిజల్ట్ కూడా మీకు చాలా త్వరగా రావడానికి మనకి టమాటా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। అలాగే చాలామందికి మూత్ చుట్టూ బ్లాక్గా ఉంటుంది, అలాగే ఏంటంటే తర్వాత బ్లాక్ మచ్చలు కూడా ఎక్కువగా ఉంటాయి, అటువంటి వాళ్ళని కూడా చక్కగా దాన్ని పోగొట్టడానికి కూడా మనకి ఈ టమాటా అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। నిజంగా మంచి కలర్ రావాలి అనుకున్న వాళ్ళకి టమాటా బాగా ఉపయోగపడుతుంది। ఈ విధంగా వేసేసుకొని రెండింటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసేసుకోండి। చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। ఇప్పుడు మన నైట్ టైం రాసుకోవడానికి ఎలా యూజ్ చేయాలి ఏంటనే చూద్దాము। ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ వరకు పాలను తీసుకోవాలి, పచ్చిపాలని। అయితే పచ్చిపాలు కూడా మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే స్కిన్ వైట్నింగ్కి, స్కిన్ మీద ఉన్న దుమ్ము దులు మొత్తాన్ని రిమూవ్ చేయడానికి అయితే కనుక మనకి ఈ పచ్చిపాలు అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। నెక్స్ట్ మనం తయారు చేసుకున్న ఉంది కదా ఆ ప్యాక్, దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని రసాన్ని తీసుకోవాలి। ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు రసాన్ని యాడ్ చేసుకోండి। అంటే మనం ఇది నైట్ టైం రాసుకుంటున్నాం కాబట్టి పడుకునేటప్పుడు రాసుకొని పడుకోవడానికి కాబట్టి నేను రసాన్ని తీసుకున్నాను, లేదు ఒకవేళ మీరు మార్నింగ్ టైం ట్రై చేస్తాం అంటే కనుక పేస్ట్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అన్నమాట। పేస్ట్ రాసుకొని పడుకోవాలంటే కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని చెప్పేసి నేనైతే కనుక మామూలుగా రసాన్ని అయితే కనుక యాడ్ చేసేసాను। ఈ విధంగా మొత్తం రసము తర్వాత ఏదైతే మనం మిక్సీ వేసుకున్నామో దాన్ని రసం తర్వాత పచ్చిపాలు ఈ రెండింటిని కూడా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మనం తయారు చేసుకోవాలన్నమాట। నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఇవ్వడానికైతే కనుక మనకి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। అలాగే మనం పడుకునేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి చక్కగా ఉంటుందన్నమాట। తర్వాత దీంట్లోకి మీ స్కిన్కి పడుతుంది అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే కొంచెం కస్తూరి పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను యాడ్ చేశాను పసుపు అనేది కొంచెం, కాకపోతే ఆ వీడియో అనేది మిస్ అయింది। కాబట్టి మీ స్కిన్కి పడుతుంది అనుకుంటే కనుక కస్తూరి పసుపుని యాడ్ చేసుకోండి। వంటగదిలో ఉన్న పసుపు కాకుండా కస్తూరి పసుపుని కొంచెం యాడ్ చేసుకోవాలి। మనకి పసుపు కూడా స్కిన్ వైట్నింగ్కి, అలాగే స్కిన్ మీద ఉన్న మచ్చలను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది। చూసారు కదా, చాలా సింపుల్గా మనం యాడ్ చేసుకున్నాము। దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను। ఫస్ట్ అయితే కనుక మీరు నీట్గా చక్కగా ఫేస్ని వాష్ చేసేసుకోండి, దుమ్ముదులు ఏమీ లేదు
లేకోకుండా వాష్ చేసుకోవాలి. తర్వాత మీరు చేతితో అయినా సరే లేదనుకుంటే ఏదైనా కాటన్తో అయినా సరే ఈ విధంగా ఫేస్ మీద మొత్తం కూడా రుద్దుకోవాలన్నమాట. ఈ విధంగా మినిమం ఒక 2-3 మినిట్స్ ఇలా రుద్దేసి తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ లాగా మళ్ళీ అప్లై చేసేసుకొని చక్కగా పొడుకుండిపోండి. మార్నింగు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి, అంటే సోప్ కానీ ఏమీ లేకుండా చక్క నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి మార్నింగు. నిజంగా ఇలా కనుక డైలీ ఒకసారి మీరు నైట్ టైం పడుకునేటప్పుడు చేసినట్లయితే మినిమం ఒక 1 మంత్లోనే మీ స్కిన్ మీద ఉన్న ఎటువంటి మచ్చలైనా సరే, తర్వాత మొటిమలైనా సరే, అలాగే బ్లాక్ అయినా సరే మొత్తం కూడా రిమూవ్ అయిపోద్ది అన్నమాట. నిజంగా చాలా చాలా కాంతివంతంగా మీ స్కిన్ అనేది తయారవుతుంది. స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవడానికైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నైట్ టైం పడుకునేటప్పుడు కూడా మనకి ఇది లిక్విడ్ లాగే ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు, చక్కగా పడుకుని పోవచ్చు అన్నమాట. అద్భుతంగా మంచి కలర్ వస్తారు కాబట్టి బ్లాక్గా ఉన్నామని చెప్పేసి బయట క్రీమ్స్ అవన్నీ యూజ్ చేయకుండా 100% న్యాచురల్ది కాబట్టి చక్కగా యూజ్ చేయండి, మంచి కలర్ వస్తారు. మినిమం ఒక 1-2 మంత్స్లో మంచి కలర్ వస్తారు, తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, నిజంగా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు నైట్ టైం పడుకుని పోండి, ఇది రాసుకొని బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.